నిన్న ఒక టీవీ ఛానల్లో పర్చూరి మల్లిక్ గారు కెమికల్ ఇంజనీర్ గారు ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆయన ఒక అంశం చెప్పారు. ఏంటంటే ఫస్ట్ వేవ్లో ఊరికొకరు మరణిస్తే, సెకండ్ వేవ్లో వాడకొకరు మరణిస్తే, థర్డ్ వేవ్లో ఇంటికొకరు మరణిస్తారని. దానికి సార్ చెప్తున్నటువంటి కారణం ఏంటంటే, ఒకటి కొత్త కొత్త వేరియంట్స్ రాబోతున్నాయని, ఆ కొత్త కొత్త వేరియంట్స్ మీద ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాక్సిన్లు పనిచేయవని, ప్రస్తుతం వివిధ మార్గాల ద్వారా ప్రజలు డెవలప్ చేసుకున్నటువంటి ఇమ్యూనిటీ పనిచేయదని, అందువల్ల ఈ కొత్త వేరియంట్స్ దెబ్బకి లక్షల్లో కోట్లల్లో జనం చనిపోతారని అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించుకోవాలి. అంతకన్నా ముందు నా పేరు డాక్టర్ ఏ వేణుగోపాల్ రెడ్డి. ఐఎమ్ ఏ డాక్టరేట్ హోల్డర్ ఇన్ మైక్రోబయాలజీ. వైరస్లు మ్యుటేట్ చెందడం కొత్త కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వైరస్ కూడా మ్యుటేట్ చెందుతూనే ఉంటుంది, కొత్త రకాలుగా మార్పు చెందుతూనే ఉంటుంది. ఆ కొత్త రకాలుగా మార్పు చెందిన వైరస్నే మనం ఏమంటామంటే వేరియంట్ అంటాం. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మ్యుటేట్ చెందిన ప్రతిసారి వైరస్కే బెనిఫిట్ జరుగుద్దన్న గ్యారంటీ ఏం లేదు. 100 సార్లు మ్యుటేట్ కనుక జరిగితే కేవలం ఒక్కసారి మాత్రమే వైరస్కు బెనిఫిట్ జరుగుతుంది. 99 సార్లు మ్యుటేట్ అవడం మూలంగా వైరస్ యొక్క శక్తి అనేది క్షీణించడం జరుగుతుంది. అందువల్ల మనం ఈ విషయాన్ని గతంలో చాలా వైరస్ల విషయంలో గమనించడం జరిగింది. అందువల్ల వైరస్ పదే పదే మ్యుటేట్ అవుతుందట, పదే పదే మ్యుటేట్ అవడం మూలంగా కొత్త కొత్త రకాల వైరస్లు వస్తాయట, కొత్త కొత్త రకాల వైరస్లు వచ్చేసి ప్రజల ప్రాణాలని తోడేస్తాయట అనేటువంటి ప్రచారాన్ని మీరు దయచేసి నమ్మకండి. ఇప్పుడు మన దగ్గర ఫస్ట్లో వచ్చినటువంటి దాన్ని ఆల్ఫా వేరియంట్ అన్నాం, ఇప్పుడు డెల్టా వేరియంట్ ఎక్కువ కనిపిస్తుంది, అట్లాగే బీటా వేరియంట్ ఉండొచ్చు. తర్వాత మనం గ్రీక్ అక్షరాల్లో ఎన్ని రకాలైనటువంటి వేరియంట్స్ ఉన్నాయో అన్ని రకాల వేరియంట్స్ కూడా వస్తే రావచ్చుగాక. ఎందుకంటే ఆర్ఎన్ఏ వైరస్లు మ్యుటేట్ చెందడం అనేది సహజం. అవి మన శరీరం లోపలికి ప్రవేశించినప్పుడు మన శరీరంలో ఉండే అటువంటి రోగ నిరోధక వ్యవస్థ నుంచి ఎస్కేప్ అవడం కోసం రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటాయి, వాటి మూలంగా మ్యుటేషన్స్ వస్తూ ఉంటాయి. కానీ నేను ఇందాక చెప్పినట్టు మ్యుటేట్ అయిన ప్రతిసారి వైరస్కే బెనిఫిట్ జరుగుద్దనే చెప్పలేము. వైరస్కు నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి, వైరస్ యొక్క శక్తి క్షీణించే అటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. రెండవది కనుక గమనిస్తే, రాబోయే థర్డ్ వేవ్ చాలా భయంకరంగా ఉంటుందని, ఇంటింటికో మరణం ఉంటుందని చెప్పడం మూలంగా మీరు సాధించేది ఏంటిదని నేను అడుగుతున్నాను. ఆల్రెడీ ప్రజలు భయాందోళనలో ఉంటే, ఈ భయాందోళనలో ఉన్నటువంటి ప్రజల్ని మరింత భయపెట్టడం ద్వారా వాళ్ళని ఏ రకమైనటువంటి స్థితికి మనం నెడుతున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అవగాహన కల్పించడం వేరు, భయపెట్టడం వేరు. నిన్న మీరు చెప్పినటువంటి వీడియో ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బతకాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇంత భయపెట్టడం అవసరమా? మనం ప్రజలకు అవగాహన కల్పించాలి. కప్పించి మీరు ఒక తెలిసిన వ్యక్తిగా, నేను ఒక తెలిసిన వ్యక్తిగా, సమాజంలో ఇంకా మిగిలిన వ్యక్తులు తెలిసిన వ్యక్తులుగా మనం ప్రజలకు మనం అవగాహన కల్పించాలి, భరోసా కల్పించాలి తప్పించి భయం కల్పించకూడదు. ఇటువంటి వీడియోలు అనేవి ప్రజలకు భయాన్ని కల్పిస్తున్నాయి తప్పించి అవగాహన కల్పించట్లేదు. ఇలా భయపెట్టడం మూలంగా రోగ నిరోధక వ్యవస్థ అనేది మరింత క్షీణిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ మరింత క్షీణించడం ద్వారా ప్రజలు ఈ వైరస్ను ఎదుర్కొనేటువంటి శక్తి మరింత కోల్పోవడం జరుగుతుంది. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. మూడవది ఏంటిదంటే, ఈరోజు సమాజంలో భారతదేశంలో 130 కోట్ల జనాభా ఉంటే, నా అంచనా మేరకు దాదాపు 70 నుంచి 75 కోట్ల మందికి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది. అది ఆల్ఫా వెరైటీకి వేరియంట్కి ఇమ్యూనిటీ కావచ్చు, బీటా వేరియంట్కి ఇమ్యూనిటీ కావచ్చు, మొత్తం మీద ఇమ్యూనిటీ అనేది రావడం జరిగింది. ఆ ఇమ్యూనిటీ ఎలా వచ్చిందంటే, ఒకటి వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది చాలా స్పీడ్గా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా స్పీడ్గా కొనసాగడం మూలంగా కొంతమందిలో ఇమ్యూనిటీ వస్తుంది. అదేవిధంగా గత 3-4 నెలలుగా అనేక మంది ప్రజలు ఇన్ఫెక్ట్ అవడం జరిగింది. ఆ నంబర్లు మనందరి ముందుట ఉన్నాయి. అలా ఇన్ఫెక్ట్ అవడం ద్వారా దాదాపు 3-4 కోట్ల మందికి ఇమ్యూనిటీ రావడం జరిగింది. దీనికి 30 నుంచి 40 రెట్ల మంది ప్రజలు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా, ఎటువంటి లక్షణాలు లేకుండా, ఎటువంటి టెస్టులు లేకుండా ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. అంటే వాళ్ళందరిలో కూడా యాంటీబాడీస్, టీ లింఫోసైట్స్ యాక్టివేట్ అవ్వడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి గతంలో మనకు సాక్ష్యాలు సీరో సర్వేల నుంచి రావడం జరిగింది. అంటే ఏ లెక్క ప్రకారం చూసినా ఈరోజు భారతదేశంలో దాదాపు 70 నుంచి 80 కోట్ల మందిలో యాంటీబాడీసు, యాక్టివేటెడ్ టీ లింఫోసైట్స్ ఉన్నాయి. కాబట్టే ఈరోజు కేసుల సంఖ్య అనేది క్రమేణా తగ్గడం మొదలుపెట్టింది. ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా చాలామందికి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మీరన్నట్టే త్వరలో కొత్త వేరియంట్స్ వస్తాయనుకుంటాం. ఉన్న వేరియంట్స్ డబుల్ మ్యూటెంట్స్, ట్రిపుల్ మ్యూటెంట్స్, క్వాడ్రా మ్యూటెంట్స్, ఇంకా నానా రకాల హైబ్రిడ్ వేరియంట్స్ మీరు ఉన్నాయనుకున్నట్టే వద్దాయమనుకుందాం. కానీ మీరు చెప్తున్నది ఏదైతే ఉందో
వచ్చే అటువంటి వేరియంట్స్ మీద మన ఇమ్యూన్ సిస్టమ్ అసలే పనిచేయదని, వచ్చే అటువంటి వేరియంట్స్ మీద మన వ్యాక్సినేషన్ అసలే పనిచేయదని మీరు ఏదైతే చెప్తున్నారో అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వేరియంట్స్ మీద వ్యాక్సిన్స్ కనుక మనకు ఒక 100% పనిచేస్తే, రాబోయే వేరియంట్స్ మీద 60-70% పనిచేసేటువంటి అవకాశం ఉంది. మనకి ఈరోజు సైంటిఫిక్ డేటా అవైలబిలిటీలో ఉంది. ఒకప్పుడు అసలు ఈ కరోనా వైరస్లో ఇదొక వర్గం అంతే, ఇదొక టైప్, సార్స్ కోవిడ్ 2 అనేది ఒక టైప్. కానీ అనేక రకాల కరోనా వైరస్లకి మనం పుట్టినప్పటి నుంచి ఎక్స్పోజ్ అవుతున్నాం. ప్రపంచ జనాభా అంతా ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక డేటా ఏమని ప్రూవ్ చేస్తుందంటే, ఎవరెవరైతే గతంలో ఇతర రకాల కరోనా వైరస్, ఇది సార్స్ కోవిడ్ 19 వైరస్ కాకుండా ఇతర రకాల కరోనా వైరస్లకు ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో కనుక యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఉంటే, వాళ్ళలో కనుక టీలింఫోసైట్స్ ప్రొడ్యూస్ అయ్యి ఉంటే, ఆ యాంటీబాడీసు ఆ టీలింఫోసైట్స్ ఈ కరోనా వైరస్కి అగెనిస్ట్గా కూడా ఫైట్ చేస్తున్నాయనేటువంటి విషయం అనేక జర్నల్స్లో, నేచర్లో కావచ్చు, ల్యాన్సెట్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు, వీటన్నిటిలో పబ్లిష్ అయినటువంటి విషయాన్ని మీరు ఎలా మర్చిపోయారనేది నాకు అర్థమవ్వట్లేదు. మొత్తం అంటే కరోనా వైరస్ ఫ్యామిలీని కనుక తీసుకుంటే మనం 7 రకాల వైరస్లు ఉన్నాయి. ఇది 7వ రకం వైరస్. దాంట్లో అన్ని ప్రజాతులు ఉన్నప్పుడే వాటిని ఎదుర్కోగలుగుతున్నప్పుడు యాంటీబాడీస్, దీంట్లో చిన్న వేరియేషన్ వస్తే ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి యాంటీబాడీస్ టీలింఫోసైట్స్ కావచ్చు, మనకు వ్యాక్సిన్స్ ద్వారా వచ్చినటువంటి టీలింఫోసైట్స్ యాంటీబాడీస్ కావచ్చు, కొద్దిపాటి వేరియేషన్ ఉన్నటువంటి వైరస్ని ఎదుర్కొనేటువంటి శక్తి తప్పకుండా ఉంటుంది. ఆ ఎఫికసీ అనేది కొంత తక్కువగా ఉండొచ్చు, కానీ 0% మాత్రం ఉండేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా ప్రతి ఊరికి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలని, అందరు తలుపులు మూసుకొని కూర్చోవాలని, ఇంకా లాక్డౌన్ కొనసాగించాలనే వాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరైనటువంటి వాదనలు కావు. ప్రజలందరికీ అంటే వారేం చెప్పారనేది నాకు అనవసరం, ఆయన ఏ అవగాహనతో చెప్పారో కూడా నాకు అనవసరం. కానీ ప్రజలందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, థర్డ్ వేవ్ అనేది వస్తుంది కావచ్చు గాక. ఎందుకంటే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ ఒకటే కాదు, గతంలో మనం ఇన్ఫ్లుయెంజా చూసినా లేకపోతే ఇతర రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ చూసినప్పటికీ, వైరల్ ఇన్ఫెక్షన్ చూసినప్పటికీ ఒక వేవ్తోటో రెండో వేవ్తోటో పోలేదు, 3, 4, 5, 6 వేవులతోటి పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రజలందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను, అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోండి. వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడే మనం ఇప్పుడున్నటువంటి వేరియంట్స్ని, రాబోయే వేరియంట్స్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. అట్లాగే శాస్త్రవేత్తలు ఆలోచించి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్స్ని అప్డేట్ చేస్తుంటారు. కొత్త వేరియంట్స్కి అనుగుణంగా కూడా తయారు చేసేటువంటి శక్తి మన సైంటిస్టుల దగ్గర తప్పకుండా ఉంది. అందువల్ల రాబోయే కొత్త వేరియంట్స్ గురించి దయచేసి ఎవరూ ఆందోళన చెందవద్దు. కొంతమంది కుహనా మేధావులు, కొంతమంది పనికిరాని, అసలు సబ్జెక్ట్ తోటి, మైక్రోబయాలజీ సబ్జెక్ట్ తోటి సంబంధం లేనటువంటి వాళ్ళు కొంతమంది విపరీతంగా ప్రచారం చేస్తున్నారు రకరకాల వేరియంట్స్ భారతదేశం పైన దాడి చేయబోతున్నాయని. ఎందుకు ఈ వేరియంట్స్ అమెరికా మీదో, లేకపోతే ఫ్రాన్స్ మీదో, ఇటలీ మీదో, స్పెయిన్ మీదో, లేకపోతే పాకిస్తాన్ మీదనో, బంగ్లాదేశ్ మీదనో, వియత్నాం మీదనో, లేకపోతే చైనా మీదనో దాడి చేయకుండా కేవలం భారతదేశాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయంటే అది మీరు అసలు మీకు సబ్జెక్ట్ తోటి సంబంధం లేదు, మీరు మైక్రోబయాలజిస్టులే కాదు, మీరు వైరాలజిస్టులు కాదు, మీలాంటి వాళ్ళు అనవసరమైనటువంటి విషయాలు చెప్పి ప్రజల్ని భయపెట్టేస్తున్నారు. అది పాయింట్ నెంబర్ 1. రెండోది, థర్డ్ వేవ్లో కేవలం పిల్లలు మాత్రమే ఎఫెక్ట్ అవుతారని పదే పదే కొంతమంది, అసలు ఈ సబ్జెక్ట్ తోటి సంబంధం లేని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది కూడా శుద్ధ అబద్ధం. ఎందుకంటే సార్స్ కోవిడ్ 19 అనేది ఏదైతే ఉందో అంత విపరీతంగా కేవలం పిల్లల్ని మాత్రమే ఎఫెక్ట్ చేసేటట్టు మారుతుంది అంటున్నందుకు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే దయచేసి నాకు చూపించండి. ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త, ఏ డాక్టర్లు చెప్పనటువంటి విషయాల్ని సబ్జెక్ట్ తోటి సంబంధం లేని వాళ్ళు, జీవితంలో మైక్రోబయాలజీ చదవని వాళ్ళు, జీవితంలో వైరస్ గురించి చదవని వాళ్ళు, జీవితంలో ఇమ్యునాలజీ గురించి చదవని వాళ్ళు అనవసరమైన ప్రచారాలు ప్రజల్లో పెట్టి ప్రజల్ని అనవసరంగా భయపెడుతున్నారు. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి వ్యాక్సినేషన్ తీసుకోండి. వ్యాక్సినేషన్ మూలంగా మీరు వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. థర్డ్ వేవ్ గురించి ఆందోళన చెందకండి. థర్డ్ వేవ్ ఖచ్చితంగా సెకండ్ వేవ్ కన్నా తక్కువ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. ఇంటికో మరణం ఉంటుందని కొందరు ఏదైతే చెప్తున్నారో అది శుద్ధ అబద్ధం, అలా జరిగేటువంటి అవకాశమే లేదు. ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా ఈసారి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి, తప్పకుండా మనం ఈ వైరస్ని ఎదుర్కోగలుగుతాం. అట్లాగే పిల్లలు థర్డ్ వేవ్లో బాగా ఎఫెక్ట్ అవుతారని చెప్పేది ఏదైతే ఉందో అది తప్పు, అది కొన్ని వర్గాలు కావాల్సుకొని సమాజంలో అపోహలను సృష్టిస్తున్నాయి. సో దాని గురించి కూడా దయచేసి ఆందోళన చెందకండి. మనం ఖచ్చితంగా ఈ వైరస్పై గెలవబోతున్నాం. అది ఎన్ని రకాల వేరియంట్స్ వచ్చినా మన రోగ నిరోధక వ్యవస్థ బలంగా కనుక ఉంచుకుంటే మనం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతాం. అది మనం శారీరక వ్యాయామం, మంచి ఆహారం, మంచి నిద్ర, వ్యాక్సినేషన్, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటేషన్, ఈ మామూలు చర్యలు పాటించడం ద్వారా మనం ఈ వైరస్ని ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతాం. దయచేసి
ఇలా మిమ్మల్ని భయపెట్టే వీడియోలు చూడకండి. మిమ్మల్ని భరోసా ఇచ్చేటువంటి వీడియోలు మాత్రమే చూడండి. మీ ప్రజలందరికీ అట్లాగే మేధావులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే అవగాహన కల్పించండి దయచేసి. అంతేగాని భయపెట్టకండి. ఇంటికో మరణం అంటే గుండెకి చచ్చిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. దయచేసి ఇటువంటి చర్యలకు మాత్రం పాల్పడొద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఈజ్ డాక్టర్ రేవేణుగోపాల్ రెడ్డి.